చాముండేశ్వరి జ్యోతిష్యాలయం దర్శి. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. కోయదేవతల పూజారి ధర్మరాజు వీరు ముఖము చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. దేవుడు మనకిచ్చిన వరం మానవ జన్మ. ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు. మనకు తెలియకుండానే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు దాటటం ద్వారా, ఇంకా మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం వల్ల మనలోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. అప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది. మనం చేసే మంచి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మిత్రులు శత్రువులుగా మారటం, ధనం నిలకడ లేకపోవటం, ఆరోగ్య సమస్యలు ఏర్పడటం, వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు, పెళ్లికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడకపోవటం, ప్రేమించిన వారు దూరమవటం, సంతానం లేకపోవటం, ఉద్యోగం రాకపోవటం, చదువు మీద ధ్యాస లేకపోవటం, ఇటువంటివి మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం దుష్టగ్రహాలచే పీడింపబడుతున్నామని వెంటనే తెలుసుకోవాలి. ధర్మరాజు గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మా అడ్రస్ కురిచేడు బస్టాప్ దగ్గర సాయిబాబా జ్యువెలర్స్ ఎదురుగా దర్శి. సెల్ 7032206847. కృష్ణా జిల్లా గూడూరు మండలం పోసిన వారి పాలెంలో ఆశీదగదల కారణంతో కత్తులతో దాడి చేసిన కొంతమంది వ్యక్తులు. ఈ దాడిలో అక్కడికక్కడే మృతి చెందిన ఇద్దరు మహిళలు. మృతి చెందిన వాళ్లు పోసిన శాంతమ్మ, పోసిన రూపావతిగా గుర్తింపు. కోర్టులో కేసు వాపస్ తీసుకోవాలని ఒత్తిడి చేసినా తిరస్కరించడంతో కత్తులతో దాడి. ఈ ఘటనలో ముగ్గురిపై దాడి చేయగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. స్టేట్మెంట్స్ రాసుకుంటే బెటర్ మ్యాన్ తెలిసింది.